जनसेन नायक वैसी प्रभुत्वं तीव्र आग्रह व्यक्तं चेशारु। प्रशांतंगा उन्न कोनसीमलो अल्लर्लु सृष्टिंचिन घनता वैसीपी प्रभुत्वानिदे अन्नारु। सेट्टिबल्जा एसपी सामाजिक वर्गालकु मध्य चिच्चु पेटेला वैसीपी नायकुलु मात्लाडुतुन्नारनि फैर् अय्यारु। होम मंत्री जनसेन पार्टी कोनसीम अल्लर्ल वेनुक उंदनडं हास्यास्पदंगा उंदन्नारु। कोनसीम अल्लर्लु यादृच्छिकंगा जरिगिनवि कादनि राजकीय लब्धि कोसं वैसीपी गीसिन मास्टर प्लान्लो भागमे अनि वेल्लडिंचारु। वैसीपी अधिकारंलोकि वच्चिन तर्वात दलितुल मीद हत्याचारालु दाडुलु చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయన్నారు। కోనసీమ అల్లర్ల కుట్రకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే బీజం పడిందని పేర్కొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక జిల్లాలో 1/3 వంతు అంటే అమలాపురానికి పెట్టి అంబేద్కర్ గారి పేరుని ఖ్యాతిని తగ్గించేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ చదరంగం ఆడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి పేరుని తగ్గించి वार ख्याति तग्गिंचे प्रयत्न चेसिना जगन मोहन रेड्डी गारु मुंदु ई राष्ट्र प्रजलंदरिकी कूडा क्षमापणलु चेप्पालनि कूडा डिमांड चेस्ता उन्नाम। क्षमापणलु चेप्पालनि कूडा डिमांड चेस्ता उन्नाम। मीरु गनुक अमलापुरं गतनिकी नैतिक बाध्यत वहिंचकपोयिना अंबेडकर् गारि पेरुनि विवादाल्लोकि लागि प्रजल मध्य चिच्चु पेट्टालनेटुवंटि प्रयत्नान्नि स्वच्छंदंगा ओप्पुकोनि क्षमापण को राष्ट्र प्रजलू प्रजास्वाम्यवाद अंबेडकर् वारस जगनमोहन रेड्डी गारेदन तिग पड़ता हेच्चरी चाल मंदिर मंत्रता जनसेन पार्टी कंट सोशल मीडिया जगन गजल प्रजलंटे चूसर कदा खाली कुर्ची మంత్రిగారు మాట్లాడేటప్పుడు కూడా కాస్త అవగాహనతో స్పృహలో ఉండి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా వారికైతే సూచన చేస్తా ఉన్నా। అదే విధంగా మీరు చూడండి బస్సు యాత్ర సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర ఈ బస్సు యాత్రని మీరు అమలాపురం వైపు ఎందుకు దారి మళ్ళించలా దీనికి సమాధానం చెప్పండి। बीसी एससी एसटी मुस्लिम्स की मंजी चुनाव आने तरह माटाक उद्रिक्त तग्गा पदहे मंदिर मंत्री सामाजिक न्यायबेरी बस यात्रा सामाजिक वर्ग मध्य स्नेह बंधा की अंतराल तग्गा स्नेहपूरित वातावरणा कल की अमलापुर संदर्शन लेदो मुझे समाधान चपाल मुझे సమాధానం చెప్పాలి। మీకు ఎంత సేపు ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు గానీ వారి మధ్య ఉండేటువంటి అంతరాన్ని తగ్గించడానికి ఉపయోగపడని బస్సు యాత్ర ఒక పనికిమాలిన యాత్రను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మీరు చూడండి 10 రోజుల నుంచి రాష్ట్రంలో పాలన లేదు। ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా దావోస్ లో चक्कर पड़ता सचिवालय खाली पदहे मंदिर मंत्री श्रीकाकुलम रोजू बस बिर्यानी मेकड़ बस शुभ्र बिर्यानी मेकड़ वालू सचिवालय को राष्ट्र पालना पड़के प्रजा समस्या परष्काने के पद रोज नीचे अदाट उ ओटल दे రోడ్ల మీద తిరగడానిక ప్రజా సమస్యలు పరిష్కరించడానిక దీనికి కూడా సమాధానం చెప్పాలి। దీనికి కూడా సమాధానం చెప్పాలి। తిరుమలని అపపవిత్రం చేస్తున్నటువంటి మంత్రి రోజా గారు రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులందరికీ కూడా క్షమాపణ కోరాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। పదే పదే తిరుమలని వేదిక చేసుకొని రాజకీయ విమర్శలు చేస్తే మిమ్మల్ని హిందువులు ఎవరు కూడా ఉపేక్షించరు। అదే విధంగా వెంకన స్వామి ఆగ్రహానికి కూడా ను గురికక తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నా। పెద్దల రాకేశ్వర రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో అది తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా అదే మీడియా ముందు చదువుతారు ఆవిడ హోమ్ మంత్రి గారు। ఆ డిపార్ట్మెంట్ మీద పట్టు ఉండదు। జనసేన పార్టీని తిడితే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కాబట్టి జనసేన పార్టీ మీద మీరు నిందేస్తారు। తమాషాలు పోతున్నారా? జనసేన పార్టీ ఏ రోజు కూడా కులాలను కలిపి ఆలోచన విధానం జనసేన పార్టీ యొక్క ప్రధానమైన సిద్ధాంతం।
కులాల మధ్య విద్వేషాలు గాని ప్రాంతాల మధ్య గాని మతాల మధ్య గాని ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఒక నికార్సైన సిద్ధాంతం తోటి ఈ రోజు జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు కోనసీమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కలిసి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతోషకరమైన వాతావరణంలో నివసించాలని జనసేన పార్టీ ఇప్పటికి కూడా ఈ రోజు ఆలోచిస్తుంది పవన్ కళ్యాణ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన సిద్ధాంతాలను ఆశయాలను గుండెల నిండా నింపుకున్న వ్యక్తి ఈ రోజున దళిత యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాల కోసం ఒక నిర్దిష్టమైన నిబద్ధతతో కూడిన ప్రణాళిక ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని అన్ని జిల్లాలకు నామకరణం చేసినప్పుడే కోనసీమకు కూడా నామకరణం చేయొచ్చు కదా అన్ని జిల్లాల పేర్లు పెట్టే క్రమంలో వచ్చిన యాక్సెప్టెన్స్ వ్యతిరేకత అంబేద్కర్ జిల్లా విషయంలో కూడా వచ్చింది కదా మరి అన్ని జిల్లాలకు పేరు పెట్టి కోనసీమ జిల్లాని మాత్రం ఎందుకు ఆపారు ఇదంతా మాస్టర్ ప్లాన్ లో భాగం ఏదో ఒక అలజడి సృష్టించాలి ఈ కులాలు కలిసి ఉండకూడదు ఏ రెండు కులాలు కలిసినా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఠాలు కదిలిపోయేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప నాయకుడు ఆయన మీద ఆయన సిద్ధాంతాల మీద మీకు నిబద్ధత ఉంటే షెడ్యూల్ క్యాస్ట్ల కోసం షెడ్యూల్ ట్రైబ్స్ కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఉన్న సంక్షేమ పథకాలని మీరు యాస్టీస్గా నిబద్ధతగా నిజాయితీగా అమలుపరచండి అది లేకుండా ఆయన పేరుని వివాదాలకు కేంద్రంగా మీ కుట్రలకు కేంద్రంగా మీ స్వార్థ ప్రయోజనాలకు కేంద్రంగా వాడుకోవడాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆయన దళితులకు వ్యతిరేకంగా ఎస్టీలకు వ్యతిరేకంగా బీసీలకు వ్యతిరేకంగా చిత్రీకరించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ప్రయత్నిస్తారు దాన్ని జనసేన పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు వీళ్ళు ఎప్పుడు ఈ సిబిఐ కోర్టులో సిబిఐ ఆఫీసులో జైల్లో కూర్చున్నప్పుడు ఆ సిబిఐ ఆఫీసులో సిబిఐ ఆఫీసులో కోర్టులో ఏముంటాయి పాత కేసు ఫైల్స్ ఉంటాయి ఎట్లాంటి కేసు ఫైల్స్ ఉంటాయి మత విద్వేషాలు ఎట్లా రెచ్చగొట్టాలి రెండు కులాల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి అనే ఈ ఫైల్స్ ని ఏ వన్ ఏ టూ ఏ బ్యాచ్ అంతా కలిసి బాగా చదివి 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 తలకెక్కించుకొని ఈ రోజు ఆ ప్లాన్ ఈ రోజు కోనసీమ జిల్లాలో అమలుపరిచారు ఎందుకు నేను ఈ మాట మళ్ళీ అంటున్నానంటే మీరు ఒక పథకం ప్రకారం మీరు చూసుకున్నారంటే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ములు లాగా శెట్టి బలిజలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానివ్వండి దళితులు కానివ్వండి ఎప్పుడు ఐక్యంగా ఉండాలి ఎప్పుడు ఇట్లాంటి విద్వేషాలు కానీ ఎక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ జరగలేదు ఎందుకు మొత్తం మొట్టమొదటిసారిగా ఇది వచ్చింది ఈ కారణం ఇట్లాంటి ఒక విద్వేషాన్ని సృష్టించి దానికి మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకోవడం పార్టీ ఏదైనా నీచమైన పార్టీ నీచమైన రాజకీయం ఈరోజు ఏదైనా చేసింది అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే భారతదేశంలో ఎక్కడ వాళ్ళ స్వార్థానికి కానీ నీచ రాజకీయాలకు కానీ ఎక్కడ ఏ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకోలేదు వాడుకున్న ఏకైక నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు మాకున్న అభ్యంతరాలు ఈరోజు ఇందాక మీడియా మిత్రులు అడిగారు మా స్టాండ్ ఏంటని ఈరోజు మేము వైసీపీ పార్టీ వాళ్ళని అడుగుతున్నాం అసలు మీ స్టాండ్ ఏంటి మీరు అంబేద్కర్ జిల్లాకి వ్యతిరేకమా అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా ముందు మీరు వైసీపీ వాళ్ళు మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి కోనసీమ జిల్లాలో పేరు ప్రకటించగానే మంత్రి గారు కే కట్ చేశారు మళ్ళీ అంబేద్కర్ గారు జిల్లా పేరు పెట్టగానే మళ్ళీ కట్ చేశారు విధ్వంసాలు ఎవరు సృష్టించారంటే మళ్ళీ కోనసీమ జిల్లా సాధన సమితి ఎవరు వీళ్ళంతా వైసీపీ పార్టీలోని మద్దతుదారులు నడిపించిన ఉద్యమం అది వాళ్ళతోనే విధ్వంస వాళ్ళతోనే అల్లర్లు సృష్టిస్తారు మళ్ళీ అంబేద్కర్ జిల్లా పేరు రాగానే మంత్రి గారితో కే కట్ చేస్తారు అసలు ముందు మీ స్టాండ్ ఏంటో ముందు మీరు బయటపెట్టండి ఈరోజు హోంమంత్రి గారు కానీ ఇంకో మంత్రి కానీ మీరు ఆరోపిస్తున్నట్టు జనసేన పార్టీ దీని వెనక ఉందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు ఈరోజు విచారణ ఇంకా పూర్తి కాలేదు మాకు పోలీసుల మీద నమ్మకం లేదు మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము ఏదైతే మేము చేసామని కుట్ర మీరు అంటున్నారు కాబట్టి మేమే మిమ్మల్ని డిమాండ్ చేస్తాము ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించి ఈ కుట్రం కనుక ఎవరున్నారో వాళ్ళందరినీ బయట తీయండి ఈ మీ లోకల్ పోలీసులతో విచారణ చేయించి మా కార్యకర్తల్ని తప్పుడు కేసులు పెట్టి బెదిరించి మీరు ఇబ్బంది పెట్టాలనుకుంటే జనసేన పార్టీ చూస్తూ కూర్చోదు. అమలాపురం కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లు విధ్వంసం వెనక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసిందనేది ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే వైసీపీ ప్రభుత్వానికి సాంప్రదాయబద్ధంగా దళితుల ఓట్ బ్యాంక్ వస్తుందన్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో దళితుల సంక్షేమ పథకాలు దాదాపు 28 సంక్షేమ పథకాలు రద్దు చేయటం, ప్రతి సంవత్సరం
బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 15,000 కోట్లు 17,000 కోట్లు 16,000 కోట్లు ఇట్లా బడ్జెట్లో కేటాయించి అమలుపరిచే విధానంలో మాత్రం శూన్యం అంటే సున్నా. ఈ రోజున దళితుల అభివృద్ధి సంక్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఆ నిధులన్నిటినీ దారి మళ్లిస్తున్న విషయం ఈ రాష్ట్రంలో దళిత మేధావులు యువత అందరూ కూడా గమనిస్తున్నారనే విషయం ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి అర్థమయ్యి దానితో పాటు మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రోజున నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో చూస్తే దళిత యువత మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం పట్ల జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యి జనసేన పార్టీకి దగ్గరవుతున్నారన్న ఒక దురుద్దేశంతో వైసీపీ కూర్చున్న కుర్చీకిన్న 4 కాళ్ళలో ఒక కాలు విరిగిపోతుందన్న ఒక దురుద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దళితులను జనసేన పార్టీకి దగ్గర అవనీయకూడదన్న ఉద్దేశంతో కేవలం కోనసీమ జిల్లాలో అమలాపురం జిల్లాలో దళితులకు కాపులకు శెట్టి బలిజలకు మధ్య విద్వేషాలు వైరం సృష్టించి ఒక కుటిల రాజకీయ క్రీడ ఆడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలాపురం కోనసీమ జిల్లాలో మొన్న విధ్వంసం అల్లర్లు సృష్టించారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున